ఎస్ఐటి న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130వ డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ రాజీవ్ గృహ కల్పలో వికలాంగుడికి ఆర్థిక సాయం ప్రేరణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహృదయ ఫౌండేషన్ సహకారంతో రాజీవ్ గృహకల్పలో 34వ బ్లాక్లో నివాసం ఉండే ఎం శ్రీకాంత్ అనే వికలాంగునికి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ప్రేరణ ఫౌండర్ శరత్ సుదర్శి మాట్లాడుతూ, ప్రేరణ ఫౌండేషన్ పేద విద్యార్థులు, మహిళలు, వికలాంగులకు చేయూతనిచ్చేందుకు నిత్యం కృషి చేస్తుందన్నారు. శ్రీకాంత్కు ఆర్థిక సహకారం అందించిన సహృదయ ఫౌండేషన్ ఫౌండర్ బిందు తాడివాక ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్థిక సహాయం అందజేసిన వారిలో సిఐటి కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్, ఉపాధ్యక్షులు పసుల అంజయ్య పాల్గొన్నారు. మాది ప్రేరణ ఫౌండేషన్ అని మాది స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ కింద అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అనాథ పిల్లల్ని, తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఫీజు కట్టి వాళ్ళని చదివిస్తున్నాము. అట్లాగే భర్త చనిపోయిన మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఆర్థికంగా సొంత కాలం మీద వాళ్ళు నిలబడేటట్టు మెషిన్లు, అవి కుట్టు మెషిన్ అవి నేర్పించి మెషిన్లు ఇస్తున్నాము. ఇవి కాకుండా అనేక రకాల ఇట్లా వరదలు వచ్చినప్పుడు వరద బాధితుల సహాయంగా వాళ్ళకి కూడా కొన్ని వాళ్ళకి ఏదైనా సరుకులు సహాయం చేయడం కానీ ఈ విధంగా చేస్తున్నాము. ఇట్లా అందులో భాగంగానే ఈరోజు మన శ్రీకాంత్ మీ ఇంటికి రావడం జరిగింది. శ్రీకాంత్ ఫేస్బుక్లో చూసి నాకు మెసేజ్, ఒక 4 రోజుల క్రితం మెసేజ్ పెట్టడం జరిగింది. సార్, ఇట్లా నేను 90% నాకు ఇట్లా నిలవలేను, హ్యాండిక్యాప్డ్, నాకు ఇట్లా మీరు ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది, ఏదన్నా మమ్మీలకి కూడా డబ్బులు సరిపోవట్లేదు, మా అమ్మ ఇళ్ళలో పనిచేస్తుంటుంది, నాకు సాయం చేయడం చెప్పి మన శ్రీకాంత్ నన్ను అడగడం జరిగింది. అడిగితే తర్వాత దానిలో మన తెలిసిన నాకున్న మిత్రులు వాళ్ళ సహకారంతో ఈరోజు మీకు మందుల కోసం 10,000 రూపాయలు మీకు ఆల్రెడీ అకౌంట్లో వేసాము, అది ఇవ్వడానికి ఈరోజు రిసీట్ ఇవ్వడానికి రావడం జరిగింది. అది 10,000 రూపాయలు ఈ మా ప్రేరణ ఫౌండేషన్ సహకరించిన మన సహృదయ ఫౌండేషన్ అని అమెరికాలో ఉంది. అమెరికాలో బిందు తాడివాక అని ఆమె కూడా నాలుగా స్వచ్ఛంద సంస్థ నడుపుతుంటుంది. భారతదేశంలో ఉన్న మా రాష్ట్రంలో ఉన్న అనేక ఇటువంటి పేదలకి సహాయం వచ్చినప్పుడు, అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి సాయం చేయడం మా ప్రేరణ ఫౌండేషన్తో కలిసి మేము కలిసి పనిచేస్తుంటాము. అందుకని ఈరోజు మీకు ఈ 10,000 రూపాయలు ఇవ్వడం కోసం ఇక్కడికి రావడం జరిగింది.